సుందరాకాండ పారాయణము ప్రథమ సర్గము నూట యాభై ఒకటవ శ్లోకం ఏవముక్త సురసియా ప్రాంజలి వానర క్షభ ప్రహృష్టవదన శ్రీమానిదం వచనమ బ్రవీత్ తాత్పర్యం సురస ఇట్లు పలికిన పలుకులు విని వానర శ్రేష్ఠుడైన హనుమ మహాసంతోషముతో వినే ఆమెతో ఇట్లా పలికెం నూట యాభై రెండవ శ్లోకం రామో దశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ వైదేహ్య చాపి భార్యయ తాత్పర్యం దశరథుని పుత్రుడైన శ్రీరాముడను నాతడు లక్ష్మణుడను తమ్ముడితోడను సీతయ్యను భార్యతోడను కలిసి దండకార్యమునకు వచ్చెను నూట యాభై మూడవ శ్లోకం అన్యకార్య విషక్త వైరస్య రాక్షసై తస్య సీతా హృతా భార్య రావణేన యశస్విని తాత్పర్యం శ్రీరాముడు ఇతర కార్యమునందు నిమగ్నుడే దూరం రాక్షసులను సంహరించుచున్నాడని విరోధభావం పూని రావణుడు పరమ పవిత్రయగు సీతయను అతని భార్యను అపహరించెను నూట యాభై నాలుగవ శ్లోకం తస్యాసకాసం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తృమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని తాత్పర్యం శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం నేను దూతకృత్యము బోని సీతయున్న చోటికి పోవుచున్నాను నీవును శ్రీరాముని రాజ్యమునందే నివసించుచున్నా దానవు కాబట్టి అతనికి సహాయం చేయవలసిన దానవే కదా నూట యాభై ఐదవ శ్లోకం అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారీణం ఆగమిష్యామితే వక్ం సత్యం ప్రతిశ్రోనోమితే తాత్పర్యం శ్రీరామునికి సహాయం చెయ్యనందువేనినే నిప్పుడే పోయి సీతాదేవిని వెతికి కనుగొని మహాత్ముడైన శ్రీరామునికి సీత విషయం నివేదించి వెంటనే నీకు ఆహారంగా నీ కడుకు వచ్చివేయుదును నేను ప్రమాణపూర్వకంగా నీకు ఇది చెప్పుచున్నాను నూట యాభై ఆరవ శ్లోకం ముక్త హనుమతా సురసా కామరూపిణి అబ్రవిన్నాతి వర్తేత కశ్చి మమ తాత్పర్యం హనుమంతుడిట్లు చెప్పగా విని కామరూపి అయిన సురస అతనితో ఇట్లు పలికెను ఎవ్వరికి నన్ను మీరిపోవుటకు శక్యం కాదు నాకీ వరమును దేవతలిచ్చిరి నూట యాభై ఏడవ శ్లోకం తం ప్రయాంతం సముద్వీక్ష్య సురస వాక్యమబ్రవీత్ బలం దిగ్ఞా సమాన సా నాగమాత హనుమత తాత్పర్యం తనకు జవాబు చెప్పుచు ముందునకు పోవుచున్నట్టి హనుమంతుని చూచి ఆ సురస అతని శక్తి ఎంతటిదో తెలుసుకొనవలసి ఉన్నది కాబట్టి అతనితో ఇట్లు పలికెను నూట యాభై ఎనిమిదవ శ్లోకం నివిశ్య వదనం మేధ్య గతవ్యం వర వరయేషపురా దత్తో మమ ధాత్రేతి షత్వరా వ్యాధాయ విపులం వక్రం స్థితాసా మారుతే హే పురహ తాత్పర్యం ఓ వానర శ్రేష్ఠుడా ఇప్పుడు నీవు నా నోటిలో ప్రవేశించకుండగా ముందునకు పోవుటకు వీలులేదు ఇది నాకు పూర్వము బ్రహ్మదేవుడొసగిన వరము అని పలకుచు ఆమె పెద్దదైనట్టి తన నోటిని మిక్కిలి వెడల్పుగా తెరిచి హనుమకు ఎదురుగా నిలవబడెను నూట యాభై తొమ్మిదవ శ్లోకం ఏవముక్త సురస్య కృద్ధో వానర పుంగవహ అబ్రవీత్కురువైం వక్ం ఏనమాం విషహిష్యసే తాత్పర్యం సురస అట్లు పలకగానే హనుమంతుడు క్రుద్ధుడై ఆమెతో ఇట్లు పలికెను అయినచో నన్ను మ్రింగగలిగినంతగా నీ నోరు తెరువుము నూట అరవయవ శ్లోకం ఇచ్చుక్తా సురసాం క్రుద్ధో దశయోజన మాయత దశయోజన విస్తారో హనుమాన భవత్తద తాత్పర్యం హనుమంతుడిట్లు చెప్పి కోపంతో తాను కూడా దశయోజనముల పొడవు బిడల్పు గల శరీరంతో ఆమె ముందుండెను నూట అరవై ఒకటవ శ్లోకం త్రం దృష్ట్వా మేఘ సంకాసం దశయోజన మాయతం చకార సురసాప్యాస్యం వింశయోజనమయాతం తాత్పర్యం పెద్ద మేఘము వలె పది ఆమడల పొడవైన నున్న ఆ హనుమంతుని చూచి సురస వెంటనే తన నోటిని ఇరువది ఆమడల పొడవైనదిగా చేశాను నూట అరవై రెండవ శ్లోకం హనుమాంస్తు తృద్ధ స్త్రింస చకార మాయత వక్రం చతుర్వింశ తథో్రితం తాత్పర్యం హనుమంతుడప్పుడు కోపించి వెంటనే తన దేహమును ముప్పది యామడల పొడవుగా పెంచెను అది చూచి సురస కూడా తన నోటిని నలువది యోజనముల పొడవు చేశాను నూట అరవై మూడవ శ్లోకం బబూవ హనుమాన్ వీరః పంచాస్యోజనోచ్ఛ్రిత చకార సురసావత్రం షష్ఠిం యోజన మృచ్ఛితితం తాత్పర్యం వీరుడైన హనుమంతుడప్పుడు తాను ఏబది యామడల పొడవరిగా పెరిగాను వెంటనే సురస తన నోటిని అరవది యామడల దానిగా చేసెను నూట అరవై నాలుగవ శ్లోకం తదైవ హనుమాన్ వీర సప్తతిం చకార చకారసురసావక్ం అసీతిం యోజనోచ్చితం తాత్పర్యం మహావీరుడైన హనుమ అప్పుడు డెబ్బది ఆమడల పొడవైన రూపమును పూనియుండెను అంతట సురస తన నోటిని ఎనిమిది యోజనముల పొడవునుకు పెంచెను నూట అరవై ఐదవ శ్లోకం హనుమాన చలప్రఖ్యో నవతిం యోజనోచ్రిత చకార వక్రం శతయోజన మాయతం తాత్పర్యం పర్వతాకారుడైన ఆంజనేయుడు తన దేహమును తొంభై యోజనములు పొడవుగా గావించెను వెంటనే సురస తన నోటిని శతయోజనముల విశాలమును చేసెను నూట అరవై ఆరు నూట అరవై ఏడు శ్లోకములు తద్దృష్ట వ్యాధితం ్వాస్యం వాయుపుత్రస్సు బుద్ధిమాన్ దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమం సా సంక్షిప్యాత్మన కాయం జీమూత యువమారుతి తస్మిన్ ముహూర్తే హనుమాన్ బహువాంగుష్టమాత్రక తాత్పర్యం గొప్ప ప్రజ్ఞాశాలి అయిన ఆంజనేయుడు నరకలోకము వలె భీకరమై ఉన్న ఆ సురస నోటిని చూచి తక్షణమే తన దేహమును మేఘము తన రూపమును కుదింపచేసినట్లుగా చేసుకొని కేవలం ఒక బొటని వేలంతటి వాడుగా నయ్యను నూట అరవై ఎనిమిదవ శ్లోకం సో విపజ్ఞాత తద్వత్రం నిష్పత్యచ మహాబల అంతరిక్షే స్థిత శ్రీమా నిదం వచనమబ్రవీత్ తాత్పర్యం అమిత బలాజ్యుడైన హనుమ ఆ సురస నోటిలోనికి ప్రవేశించి తిరిగి ఈ వలికి వచ్చి ఆకాశమున నిలిచి ఆమెతో ఇట్లు పలికెను నూట అరవై తొమ్మిదవ శ్లోకం ప్రవిష్టోస్మి హితే వక్రం దాక్షాయని నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సీద్వరస్తవ తాత్పర్యం దక్ష పుత్రికయైన ఓ సురసాదేవి నీవు కోరినట్లు నీ నోటిలోనికి ప్రవేశించితిని గదా నా నమస్కారమును స్వీకరింపుము ఇక నేను సీతమ్మ యచట నుండెనో అక్కడికి వెదుగుచూ పోయేదను నీకు బ్రహ్మ ఎసగిన వరమును నేను నిజం చేసితిని కదా నూట డెబ్భైవ శ్లోకం తమ్ దృష్ణ వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ అబ్రవీసురసాదేవి స్వేన రూపేణ వానరం తాత్పర్యం రాహు నోటి నుండి విడవడిన చంద్రుని వలెనున్నట్టి తన నోటి నుండి తిరిగి ఈవలకు వచ్చి ఉన్న హనుమంతుని గాంచి సురసాదేవి తన నిజరూపంతో నిలిచి ఇట్లు పలికెను నూట డెబ్భై ఒకటవ శ్లోకం అర్ధస్విచ్ఛహి హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యధాశుఖం సమానయచ వైదేహిం రాఘవేణ మహాత్మన తాత్పర్యం ఓ వానరోత్తమ నీవు పూనిన కార్యమును గాను సుఖముగా సాగిపోమ్ము జానకీదేవిని శ్రీరాముడితో కలుపునట్టి ఘనకార్యము నెరవేర్చుము నూట డెబ్భై రెండవ శ్లోకం తతృతీయం హనుమతో కర్మ సుదుష్కరం సాధు సాత్వితి భూతాన్ని ప్రససం సుర్మ హాకపిం తాత్పర్యం హనుమంతుడనర్చిన ఈ సురసా విజయ రూపమైన మూడవ దుష్కర కార్యమును చూచిన ప్రాణులన్నీయును మేలు మేలని హనుమంతుని శ్లాఘించెను నూట డెబ్భై మూడవ శ్లోకం ససాగరమునాదృశ్యమభ్యేత వరుణాలయం జగామాకాశమావిష్య వేగేన గరుడోపమ తాత్పర్యం భయంకరమైన సముద్రునిపై పోవుచు హనుమంతుడు గరుత్మంతునితో సమానమైన వేగముతో ఆకాశమునందు పయనించుచుండెను నూట డెబ్భై నాలుగవ శ్లోకం సేవితే వారధారభి పతగైశ్చ నిషేవితే చరితే కైసికాచార్యై రైరావతని సేవితే తాత్పర్యం హనుమంతుడు అప్పుడు ఎగురుచున్న ఆకాశం ఎట్లా ఉన్నదనగా ఒకచో నది జలధారలతో కూడి ఉన్నది అందు ఒకచోట పక్షి విశేషములు ఎగురుచున్నవి తుంబరుడు నారదుడు మున్నగువారు విద్యాధరులను ఒక చోట సంచరించుచున్నారు పొడవైన ఇంద్రధనస్సు ఒక చోట ప్రకాశించుచున్నది నూట డెబ్భై ఐదవ శ్లోకం సింహ కుంజర శార్దూల పతగోరగ వాహనై విమానై సంపదిద్భ విమలైసమలంకృతే వజ్రా శనిసమస్పర్శై పావకైరు పశోభితే తాత్పర్యం ఆ ఆకాశమునందు కిందికి దిగుచున్న సింహములు మున్నగు వాణిచే వహింపబడుచున్న సుందరమైన విమానములు ప్రకాశించుచున్నవి వజ్రాయుధము వలెను పిడుగుల వలెను తీవ్రమైన వేడిమిగల అగ్నులు ఉజ్వలముగా మెరుగుచున్నవి నూట డెబ్భై ఆరవ శ్లోకం కృతపుణ్యైర్మహాభాగై స్వర్గజిద్భిరధిష్టితే వహతా హవ్య మత్యర్థం సేవితే చిత్రభానున గ్రహ నక్షత్ర చందార్క తారాగణ విభూషితే తాత్పర్యం ఆకాశము గొప్ప పుణ్యము చేసుకొని స్వర్గలోకము సంపాదించుకున్న మహనీయులచే శోభించుచున్నది వివిధ దేవతల కొరకు అర్పింపబడిన హవ్యమును వహించుచున్న చిత్రభానుడను అగ్నిచే మిక్కిలి ప్రకాశించుచున్నది అంగారకాది గ్రహములు అశ్విన్యాది నక్షత్రములు చంద్రుడు సూర్యుడు మిగిలిన వివిధ నక్షత్రముల సమూహము అనువానిచే అలంకరింపబడినదై ఉన్నది నూట డెబ్భై ఏడవ శ్లోకం మహర్షిఘన గంధర్వ నాగయుక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే తాత్పర్యం ఆ ఆకాశము కశ్యపాది మహర్షుల చేతను గంధర్వుల చేతను నాగుల చేతను యక్షుల చేతను నిండియున్నది ఏకాంతముగను నిర్మలమగును అనంతముగను విశ్వావసు ప్రభుతి మహాత్ముల చేతను ఆశ్రయింపబడియున్నది నూట ఎనిమిదవ శ్లోకం దేవరాజ గజాక్రాంతే చంద్ర సూర్య పదే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే తాత్పర్యం దేవేంద్రాదుల వాహనములైన ఐరావతమున్నగు దిగ్గిజములతో కూడియున్నదియును చంద్ర సూర్యులు సంతరించు మార్గమై మంగళకరమైనదియును ప్రాణికోటి నివసించు భూమికి మీదుగా కట్టిన చాందినీ వలేనున్నదియును బ్రహ్మ నిర్మించిన అతి విశాలమైన సృష్టి అయినదియును అగు ఆ ఆకాశము మిగుల రమ్యమైయుండెను నూట డెబ్భై తొమ్మిదవ శ్లోకం సేవితే వీరైర్విద్యాధర ఘనేర్వ్యుతే జగామ వాయుమార్గే చ గరుత్ గరుత్మానివ మారుతి తాత్పర్యం ఆకాశమునందు మహావీరులైన వారు ఎందరెందరో చరించుచున్నారు విద్యాధరులు గుంపులు గుంపులుగా నందే విహరించుచున్నారు అట్టి వాయుమార్గమునందు హనుమంతుడు గరుత్మంతుని వలె ఎగిరిపోవుచుండెను నూట ఎనభైవ శ్లోకం హనుమాన్ మేఘజాలాన్ని ప్రాకర్షన్ మారుతో యద కాలాగుర సవర్ణాని రక్తపీత సితాని చ కపినా కృష్యమానాని మహాబ్రాని చకాసిరే తాత్పర్యం హనుమంతుడు ఆకాశమునందు ఎగిరిపోవుచుండగా అతటి మేఘములు చెదిరిపోవుచుండెను అట్లు చెదిరిపోయిన మేఘములు హనుమ యొక్క వేరువేరు అవయముల యొక్క రంగులు తమపై పడుచుండగా కొన్ని నల్లనివిగాను కొన్ని ఎరుపు పసుపు తెలుపు రంగులు గలవిగాను చూచుటకు ఇంపుగా ప్రకాశించుచుండెను నూట ఎనభై ఒకటవ శ్లోకం ప్రవిశ్రన్న భ్రజాలాని నిష్పంత్రచ్య పునఃపున పృషషేందు రివాభాతి నిష్పతన్ ప్రవిశంస్తద తాత్పర్యం హనుమంతుడు ఆకాశమునందు అన్ని వైపుల నుండి చక్కగా గానవచ్చును రెక్కలున్న పర్వతము వలె తన పయనము సాగించెను నూట ఎనభై మూడవ శ్లోకం ప్లవమానం తుతం దృష్ట్వా సింహికా నామరాక్షసి మనసా చింతయామాస ప్రబుద్ధ కామరూపిణి తాత్పర్యం ఆక సమునం దట్లు ఎగురుచున్నట్టి హనుమని చూచి పెద్ద శరీరము కలదీయును కామరూపశక్తి కలదీదును అగు సింహిక అను రక్కసి తన నంది రీతిగా ఆలోచించెను నూట ఎనభై నాలుగవ శ్లోకం అచ్చ దీర్ఘస్య కాల భవిష్యామ్యహమాషిత ఇదం మమ మహాసత్వం చిరస్య వసమాగతం తాత్పర్యం ఎంతో కాలమునకు ఈనాడు నేను తృప్తిగా భుజించిన దానను కాబోవుచున్నాను పెద్దదైన ఈ ప్రాణి ఇంతకాలమునకు నాకు చిక్కినది నూట ఎనభై ఐదవ శ్లోకం ఇది సంచిత్య మనసా ఛాయామస్య సమాక్షిపత్ ఛాయాం గృహ్యమానాయా చింతయామాస వానర తాత్పర్యం సింహిక తన మనస్సునందు ఇట్లు ఆలోచించి సముద్రముపైనున్న హనుమంతుని నీడను పట్టి లాగాను ఆమె తన నీడను పట్టి లాగుచుండగా ఆ హనుమ ఇట్లు ఆలోచింపసాగాను నూట ఎనభై ఆరవ శ్లోకం సమాక్షిప్తోస్మి సహస పంగుకృత పరాక్రమ ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే తాత్పర్యం సముద్రమునందు ఎదురుగాలిచే వెనుకకు నెట్టివేయబడు ఓడవలే నేను నా పరాక్రమం అంతయ నిష్ఫలమైపోయి హఠాత్తుగా వెనుకకు లాగవేయబడుచున్నాను కదా నూట ఎనభై ఏడవ శ్లోకం తిర్య వీక్షమానస్తదా వీక్షమానస్తాకపి దధర్మ మహాస్తత్వ ముత్తితం లవనాంబసి తాత్పర్యం అప్పుడు హనుమ చుట్టూను నలుమూలలకును మీదికిని క్రిందికిని దృష్టిని సారించి సముద్ర జలముపై కానవచ్చిన ఒక పెద్ద ప్రాణిని చూచెను నూట ఎనభై ఎనిమిదవ శ్లోకం తద్దృష్ట చింతయామాస మారుతిర్వి కృతానం కపిరాజేన కథితం సత్వ మద్భుత దర్శనం ఛాయాగ్రహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ తాత్పర్యం వికారమైన ముఖం గల ఆ మహాసత్వమును చూచి హనుమంతుడు ఇట్లా ఆలోచించను వింతగా కనబడుచున్న ఈ అద్భుత సత్వము పూర్వం సుగ్ సుగ్రీవునిచే చెప్పబడిన రీతిగా ఛాయను బట్టి ప్రాణులను కబలింపగల మహాశక్తి కలిగినట్టిది ఇందులకేమియునూ సందేహమూ లేదు నూట ఎనభై తొమ్మిదవ శ్లోకం సతాం బుద్ధాత్వతత్వేన సింహికాం మతిమాన్ కపిహి వ్యవర్ధత మహాకాయ ప్రావుషీవ వలాహక తాత్పర్యం గొప్ప ఆలోచన గల ఆ హనుమంతుడు ఆ మహాసత్వము పూర్వం తాను వినిన లక్షములచే లక్షణములచే సింహకయేనని గ్రహించి వర్షాకాలమున మేఘము పెరిగినట్లుగా తానును తన శరీరమును పెంచెను నూట తొంభైవ శ్లోకం తస్య సాకాయ ముద్వీక్ష వర్ధమానం మహాకపేహి వక్రం ప్రసారయామాస పాతాలంబర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్ తాత్పర్యం పెద్దదిగా పెరిగిపోవుచున్న హనుమంతుని దేహమును చూచి సింహిక తన నోటిని అతని శరీరమును మృంగినట్లు సరిపడినట్లుగా ఆకాశమంత పెద్దదిగా చేయుచూ తెరిచెను మరియు పెద్ద మేఘములు గుంపువలే భీకరముగా దుర్ముచూ హనుమ మీదికి వచ్చెను నూట తొంభై ఒకటవ శ్లోకం సా దదర్శ తతస్థస్య వివృతం సుమహన్ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాని చ మహాకపి తాత్పర్యం అప్పుడు గొప్ప మేధావి అయిన హనుమ తెరుచుకొనియున్న రాక్షసి యొక్క పెద్దదైన నోటిని ఆమె శరీర పరిమాణమును లోపలి ఆయు పట్టులను చూచెను నూట తొంభై రెండవ శ్లోకం సతస్యా వివృతే వత్రే వజ్ర సంహన కపి సంక్షిప్య ముహుర్రాత్మానం నిపంపా నిపపాత మహాకపి తాత్పర్యం వజ్రకాయుడైనట్టి ఆ వానర శ్రేష్ఠుడు తన దేహమును చాలా చిన్నదిగా చేసుకొని ఆమె ఉంచిన నోటిలోనికి ఉరికెను నూట తొంభై మూడవ శ్లోకం ఆస్యే తస్య నిమజ్జతం దదృషు సిద్ధచారణాహ గ్రస్యమానం యదా చంద్రం పూర్ణే పర్వని రాహునాహ తాత్పర్యం హనుమంతుడా సింహిక నోటిలోనికి ప్రవేశించుచుండగా ఆకాశమునందు సంచరించునట్టి సిద్ధులకును చారుణులకును ఆ దృశ్యము పూర్ణమి నాడు రాహుచేం రింగబడుచున్న చంద్రుడి వలె కనబడెను నూట తొంభై నాలుగవ శ్లోకం తతస్త కత్రియ వానర ఉత్పాతాత వేగేన మనస్సంపాత విక్రమ తాత్పర్యం తరువాత హనుమంతుడు తన వాడి అయిన గోళ్లతో ఆ సింహిక యొక్క మర్మావ్యములను ఆయు పట్టులను పెరిగివేసి మనోవేగతుల్యుడై అది నోరుమూయులోపుల బయటకు వచ్చి మీదికెసిను నూట తొంభై ఐదవ శ్లోకం తాంతు దృష్ట్యా దృత్యాచ దాక్షిణ్యేన నిపాచ్యచ సకపపి ప్రవరో వృదే పునరాత్మవాన్ తాత్పర్యం హనుమంతుడా సింహికను దేవతల యొక్క అదృష్టము చేత దూరదృష్టితోడను తన గొప్పదైన ధైర్య విశేషము చేతను సామర్థ్య విశేషము చేతను పడగొట్టి వెంటనే తన ప్రజ్ఞచే తిరిగి ఎప్పటి వలె తన శరీరమును పెంచెను నూట తొంభై శ్లోకం హృతహృత్స హనుమత పపావ విధురాంబసి స్వయంభువైవ హనుమాన్ నిపాతని తాత్పర్యం హనుమంతుడా సింహిక గుండెను పెకలించి వేసినంతనే ఆమె ప్రాణములు కోల్పోయి సముద్రమున కూలెను ఆమెనిట్లు గోల్చుట కొరకే బ్రహ్మదేవుడు హనుమంతుణ్ణి సృష్టించి ఉండెను నూట తొంభై ఏడవ శ్లోకం తాం హతాం వానరేణాశు పతితాం వీక్ష సింహికం భూతన్యాకాశచారిణి తమోచుహు ప్లవగోత్తమం తాత్పర్యం హనుమంతుని చేత సంహరింపబడి తేలికగా అట్లు గూలిపోయిన సింహికను గాంచి ఆకాశచారులైన దేవగణములు హనుమంతునితో ఇట్లు బలికిరి నూట తొంభై ఎనిమిదవ శ్లోకం భీమ మధ్య కృతం కర్మ మహాస్తస్యం త్వయాహతం సాధయార్థ మభిప్రేతమరిష్టం ప్లవతాం వర తాత్పర్యం ఓ వానరోత్తమా నేడు నీవు మహాభీకరమైన కార్యమును గావించితివి ఒక గొప్ప భూతమును నీవు గూల్చి దుష్ట సంహారము చేసితివి ఇక నీవు తలపెట్టిన మంగళకరమైన కార్యమును నిర్విఘ్నముగా సాధించుదువు కాక నూట తొంభై తొమ్మిదవ శ్లోకం యశత్వేతాని చర్వాది వానరేంద్ర యథాత్వీ ధృతిర్దుష్టిర్మతి దృదాక్ష్యం స్వకర్మసు నసీదతి తాత్పర్యం ఓ వానర శ్రేష్ఠుడా నీ ఎందున్నట్లుగా ధైర్య గుణము విషయములను సరిగా చూడగలిగిన దృష్టి తగిన ఆలోచన శక్తి నిర్వహణ సామర్థ్యము అనునట్టి ఈ నాలుగు ఉత్తమ గుణములను యుండునో అతడు తన కర్తవ్య కార్యములు ఎన్నడూ వైఫల్యము పొందడు రెండు వందల శ్లోకం సా తై సంపూజిత పూజ్య ప్రతిపన్న ప్రయోజనై జగామాకాశమావిశ్య పన్నాగ శనవత్కపి తాత్పర్యం తమ కోరిక నెరవేరినట్టి ఆ దేవగణములు పూజ్యుడైన హనుమంతుని గౌరవానందములతో మిక్కిలి ప్రశంసింపగా అతను గరుత్మంతుని వలె ఆకశమున తన పయనమును సాగించెను రెండు వందల ఒకటి శ్లోకము ప్రాప్త భూయిష్ట పారస్తు సర్వత పరిలోకయన్ యోజనానం సతస్యాంతే వనరజీం దదర్శ సహా తాత్పర్యం ఇంచుమించుగా ఆవలియొడ్డుకు చేరుకున్న హనుమ దూరంగా నున్న ప్రాంతమునంతయును పరికించుచు నూరు యోజనముల అనంతరము చివరకు నేలపై గానవచ్చు వనముల వరుసను చూచెను రెండు వందల రెండవ శ్లోకం దదర్శచ పతిన్నేవ వివిధ ద్రుమభూషితం ద్వీపం సాకామృగశ్రేష్ఠో చ తాత్పర్యం వృక్షశాఖందు సంచరించుచు శీలము గల వానర శ్రేష్ఠుడు సముద్రముపై ఎగిరిపోవుచనే పలు విధలములగు వృక్షములతో శోభించుచున్న లంకా ద్వీపమును అందు మలయగిరిపైనున్న ఉద్యానవనములను కూడా చూచెను రెండు వందల మూడవ శ్లోకం సాగరం సాగరానుపాన్ సాగరానుభజాన్ ధృమాన్ సాగరస్య పత్నీనాం ముఖన్యపి విలోకయాన్ తాత్పర్యం హనుమంతుడు అప్పుడు సముద్రమును సముద్ర తీరములను ఆ తీరమునందు మొలచిన చెట్లను సముద్రమునందు కలియుచున్న నదుల సుందర దృశ్యములను చూచను రెండు వందల నాలుగవ శ్లోకం సా మహామేఘ సంకాశం సమీక్షాత్మన మాత్మవాన్ మివాకాశం చకార మతిమాన్మితం తాత్పర్యం పెద్ద మేఘము వలె ఆకాశమును కప్పు వేయిచున్నట్లున్న తన శరీరమును చూచుకొని గొప్ప విశేషమును బుద్ధి విశేషమును గల హనుమంతుడు ఇట్లు నిశ్చయించుకొనెను రెండు వందల ఐదవ శ్లోకం కాయ వృద్ధిం ప్రవేగం చ మమ దృష్టైవ రాక్షసాహ మై కౌతూహలం కుర్యురితి మేనే మహామతి తాత్పర్యం గొప్పదైన నా శరీరమును నా గమన వేగమును చూచి లంకలోని రాక్షసులు నన్ను గూర్చి తెలుసుకొనవలెనని కుతూహలము గలవారయందురు కదా అని తన బుద్ధి విశేషముచే హనుమా ముందుగానే గ్రహించెను రెండు వందల ఆరవ శ్లోకం శరీరం సంక్షిప్య తన్మ హీదర సన్నిభం పునఃప్రకృతి మాపేద వేత మోహ ఇవాత్మవాన్ తాత్పర్యం వెంటనే హనుమంతుడు పెద్ద పర్వతముతో సమానముగానున్న తన శరీరంను సంకోచింపచేసి ఆత్మజ్ఞుడైన పురుషుడు మాయను తొలగించుకొని స్వస్వరూపము నొందునట్లు తిరిగి అతని నిజరూపమును దాల్చెను రెండు వందల ఏడవ శ్లోకం తద్రూపమతి సంక్షిప్య హనుమాన్ ప్రకృత స్థిత త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్య హరోహరి తాత్పర్యం పూర్వము బలిచక్రవర్తి యొక్క ప్రతాపమును హరింప నిర్యుక్తుడైన విష్ణుమూర్తి ముల్లోకములను కూడా మూడడుగులతో వ్యాపించుటకు పూనిన విశ్వరూపమును పిమ్మట ఉపసంహరించినట్లుగా హనుమంతుడు సాగర లంకనార్థము ధరించియున్నట్టి ఆ పర్వత సదృశ శరీరమును సంకోచింపచేసి తన నిజరూపమును దాల్చెను రెండు వందల ఎనిమిది రెండు వందల తొమ్మిది శ్లోకములు సచారుణానా విధ రూపధారి పరం సామాసజ్య సముద్ర తీరం పరైర శక్యం ప్రతిపన్న సమవేక్షితార్థ సమవేక్షిత తంబస్ గిరే సముద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేత కోద్ఘాళ కనారిఖే మహాభ్రకూట ప్రతిమో మహాత్మ తాత్పర్యం సుందరములను వివిధ వర్ణములు గలవలియును పలు విధములకు ఆకారములు గలవెలియును అగు బహురూపములను ధరింపగలవాడైన హనుమంతుడు మహాపర్వతములెవలేనున్న ప్రస్తుతాకారమును చూచుకొని ఇక ముందు తాను చేయవలసిన కార్యమును తలుచుకొని తత్కార్య నిర్వహణకు తగియున్న రూపమును ధరింప భూనినవాడై ఇతరులెవ్వరూ చేరజాలని మహోదది ఆవలి తీరమును చేరి మొగలి విరిగి కొబ్బరి చెట్లతో నిండియున్నదై విచిత్రములైన శృంగములతో శోభిల్లుచు ఫలపుష్పాదుల సమృద్ధి కలిగియున్న లంబగిరి యొక్క శిఖరమునందు మహామేఘ సన్నిభుడై దిగెను రెండు వందల పదవ శ్లోకం తతస్థు సంప్రాప్య సముద్ర తీరం సమీక్ష లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ని పపాత పర్వతే విధూయ వదయన్మరు గద్విజాన్ తాత్పర్యం సముద్ర తీరము యొక్క యొడ్డును చేరిన పిమ్మట హనుమంతుడు ఉన్నతమైన పర్వతముపై విరాజిల్లుచున్న లంకా నగరమును చూచి తన వెనుకటి భీకర రూపమును ఉపసంహరించుకొని అచటి మృగపక్షులకు భీతి కొల్పుచున్నవాడే లంబ పర్వతముపై దిగెను రెండు వందల పదకొండవ శ్లోకం సాగరం దానవ పన్నాగయుతం బలేన విక్రమ్య మహోర్మి మాలినం నిపత్య తీరేచ మహోదేస్తద దదర్శ లంక మమరావతిమివ తాత్పర్యం అంత హనుమంతుడు రాక్షసులతోనూ పెద్ద కెరటములతోనూ భయంకరమై ఉన్న మహాసముద్రమును అద్భుతమైన తన పరాక్రమ విశేషముచే లంఘించి మహోదతి తీరముపై దిగి దేవేంద్రుని రాజధాని యగు అమరావతి వలె విరాజిల్లుచున్న లంకా నగరమును దర్శించెను సాగర లంఘనము అను మొదటి సర్గము పూర్తయినది